చేశాడు, పలానా రాజ్యాన్ని ఇట్లా చేశాడు అని చదువుకున్నాం కదా. నేను వీరుణ్ణి చూస్తున్నా రేవంత్ రెడ్డి గారు దృష్టిలో. 2 సంవత్సరాల ముందు పీసీసీ చేపట్టి తర్వాత ఒక టైంలో మొత్తం కాంగ్రెస్ పార్టీ వాష్అవుట్ అయిపోద్దామని భయపడి నిజంగా నేను కూడా దుఃఖపడేవాడిని. అరే నిమ్మ కాంగ్రెస్ పార్టీ అనుకున్నా. అట్లాంటి ఆయన లేపుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టి కింద పడ్డాడు, మీద పడ్డాడు, పేద పడ్డాడు, అధ్యక్షుడు ఇచ్చేసాడు ప్రాణం. నిజంగా ఇంతకుముందు ఎవరో ప్రాణంతో పణంగా పెట్టాల, రేవంత్ రెడ్డి గారే ప్రాణంతో పణంగా పెట్టాడు. రేవంత్ అన్న ప్రాణాన్ని పణంగా పెట్టి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడిన నాయకుడు రేవంత్ అన్న. ఆయన నిజంగా సార్ ఎంత గొప్ప చరిత్ర అండి ఆయనది. ఆయన కూతురు పెళ్లికి, కూతురు ఎంగేజ్మెంట్కి నేను ప్రత్యక్ష సాక్షిని. జైల్లో నుంచి వచ్చి కూర్చొని గెస్ట్గా వచ్చి గడువుగానే వెళ్ళిపోయాడు. ఒకటే ఒక ఎవరు మాట్లాడకూడదు, ఒకటే ఒక కూతురు వచ్చి కూర్చొని ఆయన ఎంత బాధపడి ఉంటాడు సార్. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని కూతురు పెళ్లి నవ్వుతూ కూడా పలకరేయకుండా వచ్చి కూర్చొని ఎన్ని ఇబ్బందులు పెట్టారండి. ఇప్పుడు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టారు సార్ రేవంత్ రెడ్డి గారు. ఎన్ని ఇబ్బందులు ఆయన పేరు కూడా పలకటానికి మాకు ఇది మేము మా సామంత మా రాజులమే, మేము మహారాజులమే, ఆఫ్టర్ఆల్ రేవంత్ రెడ్డి గారు పేరు పెట్టడం ఏంటి అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూర్చుంటున్నాడు. మన చేతిలో మన జీవితం ఉండదు సార్, భగవంతుడు రాస్తాడు, దాన్ని ఫాలో అవ్వాలి. జనం మనకి అధికారం వచ్చినప్పుడు జనానికి బానిసలాగానే మనం ప్రవర్తించాలి. నాయకులు మన సుప్రీంలో ప్రవర్తిస్తే ఇట్లే ఉంటుంది ఎవరు. సో కామారెడ్డిలో కేసీఆర్ మీద కూడా ఆధిక్యంలో ఉన్నారు రేవంత్. ఒకళ్ళు చెప్తున్నా సార్, కామారెడ్డిలో కేసీఆర్ గారి పైన గెలుస్తారు అని నాకు నమ్మకం ఉంది. గెలిచారనుకోండి, ఈ నాలుగు దశాబ్దాల్లో 40 సంవత్సరాల్లో ఫస్ట్ కేసీఆర్ గారు ఎప్పుడో 4 దశాబ్దాల్లో కేసీఆర్ గారిని ఓడించిన మనగాడు, వీరుడు, ధీరుడు, వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్ రేవంత్ అన్న. అది ఒక చరిత్ర రాసుకోండి, రాసుకోండి చరిత్రలో. అది చరిత్ర ఒక 100 ఏళ్ళ తర్వాత కూడా చెప్పుకుంటాం. 40 ఏళ్ళు తిరుగు లేకుండా రాష్ట్రాన్ని తీసుకురావడానికి ఆయన రేవంత్ ఏ మాట కా మాట. మనం కేసీఆర్ గారిని మనం ఒప్పుకోవాలి, తెలంగాణ సాధించాలి, డౌట్ లేదు. మనం ఇప్పుడు పార్టీలు వేరైనా ఏమైనా నాకు వాళ్ళు పవర్తున్న సార్, కేసీఆర్ గారిని మనం అంటానికి సరిపోం సార్. లెజెండరీ మ్యాన్, తెలంగాణ సాధించిన వ్యక్తి, గొప్ప ఆయన. ఆయన్ని ఓడించిన మొనగాడంటే రేవంత్ రెడ్డి గారిని ఏమనాలి సార్ మనం, ఇలా ఏమనాలి ఆయన్ని. సో కేసీఆర్ టీఆర్ఎస్ ఓటమికి ఏంటి రీజన్స్ అనుకుంటున్నారు మీరు? ఒకటే రీజన్ సార్, మేము మనుషులం కాదు, మేము దేవుడు అని ఫీల్ అయ్యారు, ఓటమి పోయారు. వాళ్ళు మనుషులు చేశారు జనం, మీరు మాలాంటి వాళ్ళు. ఒకటే, రెండో రీజన్ లేదన్నా, అహంకారం ఉంది. మేము మనుషులం కాదు, మేము ఒక సపరేట్ బ్రీడ్, మాది మాలో రెడ్ బ్లడ్ ఉంటుంది, బ్లూ బ్లడ్ ఉంటుంది. మాది క్లోస్తే మీకు రెడ్ వస్తుంది, మీకు బ్లూ వస్తుంది అని ఫీల్ అయ్యారు వాళ్ళు. మీది బ్లూ బ్లడ్ కాదురా, మీరు మనుషులే మాలాంటి వాళ్ళు అని తీసుకొచ్చారు. అది తీసుకురావడం 10 ఏళ్ళు టైం పట్టింది. ఫస్ట్ 5 ఏళ్ళు బాగానే చేశారు వాళ్ళు. మేము రీచ్ అవ్వలేకపోయాం, మేము పథకాలు చెప్పలేకపోయాం, జనంలోకి వెళ్ళిపోయాం, ఘోరంగా ఓడిపోయాం. ఓడిపోతే నేను లేకపోదనుకునేవాడిని, ఏమైపోతుంది. రేవంత్ రెడ్డి గారు పీసీసీ పదవి చేపట్టిన రోజు నుంచి అనితర సాధ్యమైన, అమోఘమైన, అద్భుతమైన, తిరుగులేని పోరాటం, ఎక్స్ట్రానరీ పోరాటం. జైల్లో పెట్టారు సార్, ఎంత దుఃఖమైన, ఎంత జైలు, అట్లా జైల్లో ఎంత ఇబ్బందులు పెట్టారని తెలుసా సార్? నాతో రేవంత్ అన్నాడు, చాలా ఇబ్బంది పెట్టారు, దోమలు వదిలేవాళ్ళంట, ఇట్లా రకరకాలు చేసేవాళ్ళంట. కానీ పట్టు వదలని విక్రమార్కుడు, ప్రతాప రుద్రుడు, వీరుడు, సూర్యుడు, భారతదేశం మొత్తం రేవంత్ రెడ్డి గారి గురించి డిస్కస్ చేస్తారు. ఎవరు ఈ రేవంత్ రెడ్డి, ఈయన జీవితం ఎట్లా స్టార్ట్ అయింది రేవంత్ అన్నది అని స్టార్ట్ చేస్తారు. 20 ఏళ్ల స్పాన్లో ఏ పదవి చేపట్టకుండా ప్రతిపక్షంలో ఉండి డైరెక్ట్ ముఖ్యమంత్రి అవటం ఏంటి సార్? ఇది రికార్డా కాదు ఇది. ఏ పోలీసు వాళ్ళు అయితే రేవంత్ రెడ్డి గారిని ఇంట్లోంచి బయటికి రాకుండా ఎన్నో 100ల సార్లు నిర్బంధం చేశారు, గృహ నిర్బంధం చేసి ప్రగతి భవన్కి వెళ్ళటానికి అనుకొని అది దొంగతనంగా బైక్ మీద వెళ్ళి ఆయన చేయని బాధ ఉందా, ఆయన చేయని ఫీట్స్ ఉన్నాయా సార్? అట్లాంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ వచ్చి డీజీ గారు, ఐజీలు అందరూ వచ్చి కలుస్తుంటే నాకు ఇంటికి అట్లా ఉంచున్నాయి మోతి గారు. అది మన జీవితం అంటే అట్లా ఉండాలనుకున్నా. సో మీరు ఎమ్మెల్యే పోటీ చేయలేదు, ఏదో ఎంపీ చేస్తారని అంటున్నారు? నాకేం అదేం లేదు. ఇప్పుడు చూద్దాం, మీరు అభిమానంతో చెప్తున్నారు కానీ నాకు నా మైండ్లో ఇప్పటి వరకు బై గాడ్ కాంగ్రెస్ అధికారంలో రావాలి, కాంగ్రెస్ అధికారంలో రావాలి, కాంగ్రెస్ అధికారంలో రావాలి, అదే ఉంది, అది జరిగిందన్న. నేను చాలా